हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेसीपी बोंबाई रव्वा वडियालु। वीटिनि चाला ईजीगा तयार चेसुकोवच्चु। मुंदुगा ओक मिक्सी जार्लो आरु पच्चि मिर्चिनि पेस्ट्ला चेसि पक्कन पेट्टुकोवालि। इप्पुडु स्टव् आन् चेसि ओक गिन्नेनि पेट्टुकोनि दानिलो कप्पुकि आरु कप्पुल चप्पुन वाटर वेसुकोवालि। नेनु कप्पु बोंबाई रव्वा तीसुकुंटुन्नानु काबट्टि आरु कप्पुल वाटर वेसुकुन्नानु। ఇప్పుడు దీనిలో గంట పాటు నానబెట్టుకున్న 5 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి। ఈ వాటర్ ని సగ్గు బియ్యం అంతా ఉడికే వరకు మరిగించుకోవాలి। సగ్గు బియ్యం బాగా ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బొంబాయి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుతూ ఉండాలి। రవ్వ మొత్తం ఒకేసారి వేసేయకూడదు, ఉండలు కట్టేస్తుంది। ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకొని దీనిని రవ్వ అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి। 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీనిని దింపి పక్కన పెట్టి చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం థిక్గా అవుతుంది। ఇప్పుడు ఏదైనా పాలిథిన్ కవర్ గాని కాటన్ క్లాత్ గాని వేసుకొని ఈ పిండిని ఒక గుంట గరిటతో కొద్ది కొద్దిగా పోసుకొని పై నుండి గరిటతో తిప్పుతూ స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా పిండి అంతటిని వడియాలుగా వేసుకోవాలి। ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజులోనే ఇవి ఎండిపోతాయి। కవర్ పైన వేసిన వడియాలు ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి। క్లాత్ పైన వేస్తే గనుక ఎండిన తర్వాత క్లాత్ ని బ్యాక్ సైడ్ వాటర్ చల్లి తడుపుకొని వడియాలు తీస్తే ఈజీగా వస్తాయి। తర్వాత వీటిని తడి ఆరే వరకు మళ్ళీ ఎండబెట్టుకోవాలి। ఇవి ఎండిన తర్వాత ఈ విధంగా వస్తాయి। వీటిని ఏదైనా గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు అలా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2-3 వడియాలు వేసుకొని ఏదైనా చిల్లలు గరిటతో కలుపుతూ పక్కకు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసి తీసుకోవడమే। రసం పప్పుచారు అన్నంలోకి ఇవి మంచి కాంబినేషన్। ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా లలిత వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి।